సో ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్టుడుగుపోతోంది 29 గ్రామాలు. మీరు వెళ్ళి ఒక భరోసా ఇచ్చారు సీనియర్ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ తరఫున, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా స్టడీ చేసి. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రికి ఉన్నప్పుడు అమరావతి ఆ రాష్ట్ర విభజన అన్నీ మీకు తెలుసు. మీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈవెన్ రాయలసీమ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్ర నాయకులు అందరూ కూడా ఒక మాట మీద నిలబడి మోడీ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం దగ్గర మౌనదీక్ష చేశారు. మీరైతే అన్ని గ్రామాలకు తిరిగి భరోసా ఇచ్చారు. మీరు భరోసా ఇచ్చిన తర్వాత రైతుల్లో కొంత ఊరటి వచ్చింది. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా స్టడీ చేశాను, దూతగా కాదు, అధిష్టానం దూతగా కాదు, వ్యక్తిగతంగా స్టడీ చేశాను, 70,000 కోట్లు ఇస్తే కానీ కదలలేరు, నష్టపరిహారం ఇవన్నీ చెప్పారు, వాళ్ళు కొంత భరోసాగా ఉన్నారు. కానీ ఇంకొకటి రెండు మూడు పాయింట్లు వినిపిస్తున్నాయి పార్టీలో. పార్టీ ఇది పక్కన కొంచెం పక్కన పెడితేనండి, ముఖ్యంగా నేను ఆ రోజు అంటే నేను సడన్గా వెళ్ళిపోయి నేనేదో రాజకీయంగా మాట్లాడింది కాదు. నేను నాకున్న బ్యాక్గ్రౌండ్తో 10 సంవత్సరాలుగా నేను పార్లమెంట్ వ్యవహారాలు చూస్తూ, పార్లమెంట్లో ఏపీ రియార్డినేషన్ యాక్ట్ పాస్ కాకముందు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను. పాస్ అయినాక యాక్ట్ని ఇంప్లిమెంట్ అవడానికి, బిల్లు నుండి యాక్ట్ అవడానికి, యాక్ట్ ఇంప్లిమెంట్ అవడానికి అనేక సందర్భాల్లో అప్పుడు 2014 నుంచి 2018 వరకు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఆ బిల్లులో మనకు రావాల్సింది ప్రతి అక్షరము, ప్రతి సెంటెన్స్ అనేక సందర్భాలు నేను చదవడం జరిగింది. ఎందుకంటే చట్టం ఏం చెప్పింది, చట్టం చెప్పినవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిందే, అవి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు. చట్టంలో కాకుండా కొన్ని ప్రామిసులు చేసింది అప్పటి పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అవి కూడా మనం పర్సూ చేసి తెచ్చుకోవాలి. చట్టంలో చెప్పకుండా చెప్పినవి ప్రామిసులు కాకుండా ఇంకా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కింద ఏమేమి తెచ్చుకోవాలనే దాని మీద నేను ఒక పెద్ద చార్ట్ వేసుకొని దానికి ఫాలోఅప్ చేసి ఉండేవాడిని. నేను మొన్న అమరావతి వెళ్ళింది, నేను వెంటనే ఈ సమస్య రాగానే నెక్స్ట్ డే పరిగెత్తికెళ్ళిపోయి నేను వెళ్ళలేదు. నేను ఒక 1 వీక్ క్షుణ్ణంగా స్టడీ చేసి మాట్లాడవలసిన వాళ్ళందరితో మాట్లాడి నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్గా, ఇప్పుడున్న వాళ్ళలో నేనే సీనియర్ పార్లమెంటేరియన్ తెలుగు వాళ్ళల్లో, ఇంకా వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ తరపున వెళ్ళాను కూడా నేను చెప్పలేదు, కానీ మా పార్టీ డిసిప్లిన్ ప్రకారం ఎవరెవరితో మాట్లాడాలి అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు మా అధ్యక్షులు వారు, తర్వాత మాకు రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడి ఒక డిస్కషన్ డెవలప్ చేసుకొని నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళి కూడా ఏం చెప్పాను, ఇది ఒక 29 గ్రామాలకు సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో మేధావులు, యువతి యువకులు అందరూ కూడా మేలుకోవాలి ఇప్పుడు అనే విషయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ 7 నెలల్లో జరుగుతున్న విశేషాలు చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రులు, ఎంత ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రులు పదే పదే అవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యమంత్రులు అవుతారు, ఉన్న సిస్టమ్ని పాటు చేయకుండా రన్ చేయాలి. ఈ ప్రభుత్వం నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఎన్నికల 3 నుంచి పరిపాలన 3కి రాలేదు అని, అదే జరుగుతుంది ఈరోజున. అంటే ఇప్పుడు రాజధాని తరలింపు అయిపోతుంది అంటారా, ఎందుకంటే బోస్టన్ కమిటీ అంటున్నారు, హైపవర్ కమిటీ అంటున్నారు, ఏ కమిటీలు వచ్చినా నేను ఆ రోజు చెప్పాను, రాజధాని అమరావతి నుండి ఒక అంగుళం కూడా ఆలస్యం చేయొచ్చు కానీ ఒక అంగుళం కూడా షిఫ్ట్ చేసి వాళ్ళు ఇష్టాంతరం చేయడానికి వీల్లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెబుతున్నాను, 13 జిల్లాల వాళ్ళకి మేము పిలిపిస్తున్నాం, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ మెంబర్గాను ఒక సిటిజన్గా అగైన్ అండ్ అగైన్ అందరూ కూడా కలిసి రావాలి ఉవ్వెత్తున, లేకపోతే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి వెళ్ళిపోతుంది. ఈ రోజునే 7 నెలల నుంచి ఎకనామిక్ యాక్టివిటీ ఏమీ లేకుండా ఎలా జరుగుతుందనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజున డెఫినెట్గా నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందా రాదా అంటే ఎస్ వస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇది ఒక స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో ఏపీ రీఆర్డినేషన్ యాక్ట్ ఎగనెస్ట్ ది దెన్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేశారు.
చేసినప్పుడు ఏపీ రియార్నేషన్ యాక్ట్లో క్లియర్ కట్గా అండర్ 94(3) దే సెడ్ వెరీ క్లియర్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక రాజధాని ఎక్కడ పెట్టదలుచుకుంటుందో చెబితే దానికి ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము డబ్బు ఇస్తాము అని చాలా క్లియర్గా చెప్పారు. దానికి ఫాలో అవుతూ 1500 కోట్ల రూపాయలు డబ్బు కూడా ఇవ్వటం జరిగింది. అయితే మీరు అన్నదానికి అవుతుందా అవదా అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు 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 జరగనిచ్చే ప్రసక్తి లేదు. 13 జిల్లాల నుంచి ఉవ్వెత్తిన యాజిటేషన్ ఎలా చేపించాలి, ఆ యాజిటేషన్కి అగెనిస్ట్గా ఏ ప్రజల చే ఎన్నుకోబడిన ప్రభుత్వం, వీళ్ళకి చక్కగా 151 సీట్లు వచ్చినాయి, ప్రజల భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తెచ్చుకొని పరిపాలన చేయటంలోనే ఉంది ప్రజాస్వామ్యంలో ఒక గొప్పతనం. అది లేకుండా చేస్తే మాత్రం జరిగే ప్రసక్తి లేదు.